రాకేష్ మాస్టర్ కూడా ఒక మాట ఒక విషయం చెప్పినట్టుగా ఉన్నారు. సో జూనియర్ రాకేష్ మాస్టర్ అని చెప్పిన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారు. సో అది ఎందుకు అది నేను ఒకసారి తెలియజేసుకు అంటే యూట్యూబ్ ఛానల్ అనేవి చాలా కూడా ఉన్నాయి. సో అది తీసుకొని నువ్వు క్లిక్ అయ్యే అవకాశం ఉన్నదా అంటే దాన్ని ఎలా కాపాడుతావు అని అనేది మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం. జూనియర్ రాకేష్ మాస్టర్ వలయస్ పుల్లయ్య గారు, నాకు సారు యూట్యూబ్ ఛానల్ పెట్టడం నిజమే, కానీ దాన్ని డెవలప్ చేసుకోవాలి నేను కష్టపడి. సో షూటింగ్స్ మరి స్టార్ట్ అయ్యాయా? వర్క్ షూట్స్ కానీ వర్క్ షెడ్యూల్స్ కానీ ఏమైనా? సినిమాలో అదే జననం మరణం, నేను అక్కడున్నాను ఆ షూటింగ్ స్టార్ట్ కాలేదు, రేపు ఎల్లుండి అవుతుంది స్టార్ట్ అవుతాయి. రైట్. అంటే ఇప్పుడు నీకు హీరోగా అనౌన్స్ చేసేటప్పుడు ఊర్లో మీకు ఎలాగ అభినందించారు? మీ సొంత వాళ్ళకు కూడా, మీ చుట్టాలు కూడా, మీతో కొంతమంది అంటే వీడు హీరో ఏంట్రా అని అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. అండ్ మా అబ్బా మా ఓడు హీరో అవ్వబోతున్నాడు, రాకేష్ మాస్టర్ తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్నాడు అనుకునే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళు పక్కన పెడితే నీతో నెగిటివ్గా ఉండే ఫ్రెండ్స్ ఉండే ఉంటుంటారు, రైట్? ఉంటారు ఉంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళకేమన్నా నువ్వు అంటే మాట్లాడావా ఈ మధ్యకాలంలో? మామూలుగా వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు, సారు బాగానే చూసుకుంటాడు, నువ్వు వెళ్ళిపోరా బెస్ట్, టైట్ మాటనే కదా, నీ లెక్కనే కదా, నువ్వు కూడిక ఊర్లో కూడికి ఇలానే ఉంటావు కదా, సరిపోతుంది సార్కి నీకు, వెళ్ళిపో బాగా చూసుకుంటాడు అది అన్నాడు. వచ్చేటప్పుడు చెప్పాను మా ఫ్రెండ్స్ వాళ్ళకి, ఎల్లో సార్ రాబోయే అని. ఓకే చెప్పేసి. సో సంతోషంగా పంపించారా లేకపోతే ఏమైనా బాధాకరంగా? సంతోషంగానే పంపిస్తారు, ఎందుకంటే బాగా నుంచి ఒక మా ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు అని అనే కొంచెం బాధ కూడా ఉంటుంది చుట్టాలకు కూడా అంటే ఫ్రెండ్స్కి కూడా. అంటే మంచిగా బాగుపడతాను అంటే మా ఫ్రెండ్స్ అంటే కొందరు మంచి చెడగొడితోళ్ళు ఉన్నారు, అట్లా మంచిగా చూసుకుంటూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు కామెంట్స్ కూడా వీడియోస్లో పడని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు, ఇష్ట బాగా నచ్చిన వాళ్ళు మంచి కామెంట్స్ పెడుతుంటారు అట. సో ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా మాస్టర్తోనే ఉంటావా లేకపోతే మీ ఊరు వెళ్ళి మళ్ళీ పని చేసుకోవడం మళ్ళీ అదే బతుకు కొనసాగుతావా? సార్ దగ్గరనే ఉంటాను. సార్ దగ్గర ఉంటారు సినిమా అయిపోయినా కూడా? సినిమా అయిపోయినా కూడా. ఆపర్చునిటీస్ రాకున్నా సరే? రాకున్నా సరే. సరే, మా కోసం సినిమా కోసం ఇంత కష్టపడతా అంటున్నావు కదా, సో మా కోసం ఒక చిన్న డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతావా? చెప్తాను. అరే జఫార్ రాజా, జంగిల్ రాజా, పెట్రా ఫోను లక్డీ కపాల్. ఇది ఆల్రెడీ చూసేసాం కదా, మేము చూడండి డైలాగ్ కావాలి అంటే మూవీలో డైలాగ్ ఎందుకంటే మూవీలో ఇంత చిన్నగా ఇప్పుడే చెప్పాను కదా. అండ్ మనకి టిక్ టాక్లో 30 or 60 seconds ఉంటే మూవీస్లో 30-60 కాదు, ద లెంతీ డైలాగ్స్ ఉంటాయి. సో అటువంటి డైలాగ్స్ మాకోసం ఏమైనా చెప్పగలవా? సాంగ్ పాడుతూ ఒకటి తప్పకుండా మాకు పాడాలా? రైట్ పాడండి. నీ జల్లో పూలే రాలేక విసిరెనులే, నీ జల్లో ఇప్పుడా దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకో. ఓకే. సో టిక్ టాక్లో రాకేష్ మాస్టర్ డైలాగ్ల కాకుండా ఒక సినిమా డైలాగు మాకోసం చెప్పగలవా? చెప్తాను. ఏమంటివి ఏమంటివి, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షత్రియ పరిచయం కానీ క్షత్రియ పరిచయం కాదే, కాదు కాకూడదు. డైలాగ్ చాలా పెద్దగా ఉంటుందని అనుకున్నాను. ఓకే ఓకే రైట్ వెరీ గుడ్. దెన్ నెక్స్ట్, సో పుల్లయ్య ఇలాగే మాస్టర్ దగ్గర ఉండి మాస్టర్ ఆశీస్సులతో ఇంకా కొనసాగుతూ ఇలాంటి మాస్టర్ మూవీస్ అయిపోయిన తర్వాత ఇంకా అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.